ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆరోగ్యం పట్ల అందరికీ ఆసక్తి పెరిగింది, అవగాహన పెరిగింది. నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తూ ఉంది. అందరికీ మధ్య కాస్త రక్షణ వ్యవస్థ గురించి ఇంట్రెస్ట్ పెరిగింది, దాని మీద అవగాహన కూడా బాగా వచ్చింది. ఈ పెరుగుల్లో రక్షణ వ్యవస్థకి ప్రోబయోటిక్స్ అని చాలా బాగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రోబయోటిక్స్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. వాటిని మందుల రూపంలో అందించడం అనేది ఎక్కువ మంది చేస్తున్నారు. గట్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ని ఎక్కువగా తీసుకోవటం అనేది చేస్తున్నారు. మరి ప్రోబయోటిక్ని న్యాచురల్గా అందించే ఫ్రూట్ ఒకటి ఉంది, అదే పియర్ ఫ్రూట్. మరి దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అని ఇట్లాంటివి మనం ఆలోచించబోతున్నాం ఈరోజున. మన ప్రాంతంలో కొన్నే పండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని వేరేగా పండినప్పుడు అలాంటివి మన ప్రాంతంలోకి ఇప్పుడు మార్కెట్లో అనేక చోట్ల అందుబాటులోకి వస్తున్నాయి. అందుకని ఏ పండులో ఏ లాభం ఉంటుందో మనకు తెలియకపోతే ఏదో తింటాం, కొంతమంది మనకు ఎందుకులే అన్ని రకాలు ఏదో తింటున్నాం కదా ఒకటి రెండు అనుకుంటాం, కానీ ఒక్కొక్క పండులో ఒక్కొక్క లాభం దాగి ఉంటుంది. మరి అలాంటి పియర్ పండులో స్పెషల్గా ఏమి లాభం దాగుందో తెలుసా? మీ రక్షణ వ్యవస్థ ప్రేగులో మంచి బలంగా తయారవడానికి స్పెషల్గా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా మనకి రక్షణ వ్యవస్థ నోట్లో ప్రైమరీగా ఉంటుంది, సెకండరీగా పొట్టలో ఉంటుంది, తర్వాత బాడీలో ఉంటుంది, లివర్లో ఉంటుంది. ఇట్లా మెయిన్గా రక్షణ వ్యవస్థ బాగా పనిచేయాలి అంటే మన ఆహారాలు, నీళ్లు, ద్రవ పదార్థాలు వీటి ద్వారా కొన్ని క్రిములు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి అలాంటివి ఈ రూపాల్లో లోపలికి వెళ్లకుండా రక్షించడానికి శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థని పొట్టలోకి క్రిములు వచ్చిన వెంటనే యాక్టివేట్ చేయడానికి మంచి సూక్ష్మజీవులు కావాలి, హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అంటాం. బిఫిడో బ్యాక్టీరియం, అట్లాగే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు ఇట్లాంటివి అనేకం కావాలి. ఇవన్నీ అంత ఎక్కువ మోతాదులో రిలీజ్ అయితే, తయారైతే, మంచి సంఖ్యలో ఉంటే మన ప్రేగుల్లో రక్షణ వ్యవస్థ అంత బాగున్నట్టు. హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా బాగా పెంచడానికి ప్రోబయోటిక్స్ అంటాం కదా, అలాంటివి న్యాచురల్ ప్రోబయోటిక్ పియర్ పండు. దీనికి రీజన్ ఏమిటంటే ఇందులో ఒక 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ అంతా కూడా 90% ప్రోటీన్ రూపంలో ఉంటుందట. అందుకని ఇది హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాకి మంచి ఆహారమై వాటి యొక్క సంఖ్య బాగా పెరగటానికి, బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించుకోవటానికి, గుడ్ బ్యాక్టీరియా ప్రొడక్షన్ బాగా పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా నిరూపించడం జరిగిందనమాట. ఈ పరిశోధన 2013లో స్లోవీనియాలో జరిగిందనమాట. మరి ఈ పియర్ పండు యొక్క విశేషత మెయిన్గా ఇంకా ఇతర పోషకాలన్నీ ఉంటాయి, ఆరోగ్యానికి అనేక లాభాలు ఉంటాయి కదా, కానీ మెయిన్గా ప్రేగుల్లో రక్షణ వ్యవస్థను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పియర్ పండు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవారికి, అల్సరేటివ్ క్వాలిటీస్ ఉన్నవారికి, క్రాన్స్ డిసీజ్ ఉన్నవారికి, ఇండైజెస్ట్ నుండి కాస్త ప్రేగుల్లో పోషకాలు ఒంటికి పట్టిన వారికి, మరి విటమిన్ కే ప్రేగుల్లో తయారవ్వాలన్నా, విటమిన్ B12 ప్రేగుల్లో తయారవ్వాలన్నా ఈ మంచి సూక్ష్మజీవులు ఉండాలి. దాని ప్రొడక్షన్ పెంచడానికి ఈ పండు పనికొస్తుంది అనమాట. అట్లాగే మీ సూక్ష్మ పోషకాలు మీరు తిన్న ఆహారంలో ఉన్నాయి, మీ ప్రేగులు గ్రహించుకునే రక్తంలోకి పంపించాలన్నా ఈ మంచి బ్యాక్టీరియాలు కావాలి. ఈ మంచి బ్యాక్టీరియాలను పెంచడానికి అద్భుతంగా ఈ పియర్ పండు ఉపయోగపడుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవారు ఎప్పుడైనా మార్కెట్లో దొరికినప్పుడల్లా చక్కగా వీటిని కొని తింటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.